హలో హాయ్ అండి, నమస్తే. నేను మీ సిరిస్వ్యూ. ఈరోజు ఒక మీకు మంచి హిస్టరలాజికల్ వీడియో ఒకటి చూపించబోతున్నానండి. అదేంటంటే పురాతన వస్తు ప్రదర్శనశాల చూపిస్తానండి మీకు ఈ వీడియోలో. ఇది ఎక్కడుందంటే, ముందు టైమింగ్స్ చూడండి. మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే హాలిడే. ఇది ఎక్కడుందంటే నల్గొండలో ఉందండి. నల్గొండ పానగల్లు అనే ఊర్లో ఉంది. చూస్తున్నారు కదా, మనం వచ్చాము. ఇందులో ఈ పురాతన ప్రదర్శనశాల అంటే మ్యూజియం. మ్యూజియంలో ఏముంటాయంటే నల్గొండ జిల్లాలో దొరికిన కట్టడాలకి సంబంధించినవన్నీ, టెంపుల్స్కి పురాతనమైన టెంపుల్స్ అవి చాలా ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇక్కడ ఒక మ్యూజియంలా పెట్టారన్నమాట అండి. దొరికిన ఈ విగ్రహాలు, ఇంకా శాసనాలు అలాంటివన్నీ కూడా ఇంకా ఉంటాయి కదండి. అప్పట్లో వాడిన, గిరిజనులు వాడిన వస్తువులు, వాళ్ళు ధరించినవి వస్తువులు అవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉంటాయండి. నల్గొండ జిల్లాలో నేను మీకు ఇంకొక ఈ పానగల్లులోనే ఇంకొక వీడియో అయితే పెట్టాను, ఛాయా సోమేశ్వర స్వామి టెంపుల్. ఇంకా ఎవరన్నా నా ఛానల్లో చూడకపోయి ఉంటే వెంటనే చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. నీడలు కనిపిస్తాయి, చాలా బాగుంటుంది టెంపుల్. ఆ నీళ్ళు ఎలా కనిపిస్తాయి అన్నది ఎవరికి తెలియదు ఆ టెంపుల్లో అయితే. చూడండి, ఇదంతా కూడా ఇలాగా పెట్టి ఉన్నాయి. ప్రతీది దొరికింది, ప్రతీది కూడా అది ఏంటి అన్నది. దేవాలయాల్లో అప్పుడులో ధ్వంసం చేసేసారు కదండి, ధ్వంసం చేసిన వస్తువులన్నీ దొరికినవన్నీ కూడా సేకరించి అన్నీ అక్కడక్కడ పెట్టకుండా అన్నీ ఒకే చోట పెట్టి ఉంచారు. ఇంకా నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే వాళ్ళు లైక్ చేయలేదు కదండి, వెంటనే వీడియో లైక్ చేసేయండి. చూస్తూ ఉండి వీడియో స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది. ఇదే కాదు, ఇంకా ఇక్కడ అదే గిరిజనులు వాడినవి వస్తువులు, అప్పట్లో వేటకి ఎలా వెళ్ళేవారు, ఏమేమి ఉపయోగించేవారు అవన్నీ కూడా ఉన్నాయండి. చూసారా, నాగిని, అలా ప్రతి విగ్రహానికి కూడా సూర్యుడు, పానగలు అంటే ఎక్కడెక్కడ దొరికాయో అవి కూడా రాసి ఉన్నాయి. చాలా ఉన్నాయండి, మొత్తం మ్యూజియం అంతా కూడా చాలా ఉన్నాయి. చూడండి, పెద్ద వినాయకుడు. అప్పుడులో ధ్వంసం చేశాక మనకి భూమిలో వెళ్ళిపోయినవి, అక్కడక్కడ దొరికినవి అవన్నీ కూడా సేకరించి అక్కడ ఇక్కడ పెట్టకుండా తీసుకొచ్చి మ్యూజియంలోనే పెట్టారండి. Thank you.
మ్యూజియంలో గిరిజనులు వాడిన వస్తువులు అవి ఉన్నాయని చెప్పాను కదండి, అవన్నీ ఒక రూమ్లో పెట్టి ఉంటాయి, గ్లాస్ అదే షోకేస్లో పెట్టినట్టు ఉంటాయి అవన్నీ కూడా. అవి చూడడానికి వచ్చాం మనం. ఇది రావడానికి లోపలికి టికెట్ అయితే తీసుకోవాలండి. టికెట్ తీసుకున్న తర్వాత మనం ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా పే చేయాలి. చేసిన తర్వాత లోపలికి వచ్చాము. లోపలికి వచ్చాక ఇలా విగ్రహాలు అవి కనిపించాయి. అంతేకాకుండా చూడండి, మొత్తం మనకి నల్గొండలో జిల్లాలో దొరికిన రాయిలు అవన్నీ కూడా ఉన్నాయి. దానికి వివరంగా ఏంటేంటి అన్నది కూడా ఉంది. అప్పట్లో మా ఆది మానవులు ఏదే వాడేవారు, అప్పట్లో గిరిజనులు ఎలా ఉండేవి, ఇవి రాళ్ళండి కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా షోకేస్లో పెట్టున్నాయి. ఏవి కూడా మనం ముట్టుకోవడానికి అయితే అవ్వదు. ఈ గోడ మీద ఉన్న ఫొటోస్ అదే ఇలా హిస్టరీ కలిగి ఉన్నాయన్నీ కూడా మ్యూజియం లోపల పెట్టి ఉన్నాయి. అది అక్కడక్కడ ఏంటంటేనే ఫొటోస్ మీద కూడా రాసి ఉంది. అప్పట్లో వాళ్ళు వాడిన పాత్రలు అవి కొంచెం కొంచెం విరిగిపోయి ఉన్నాయి. అవి కూడా ఇంకా ఉంటే బాగుంటుందని చెప్పేసి చూడండి, కుండలు పాత్రలు గిన్నెలు దాని మీద పెట్టుకునే మూతలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏమి ముట్టకుండా అలా మొత్తం గ్లాసుల్లోనే పెట్టున్నాయండి. మొత్తం ఇలాగా ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా అలా హిస్టరీగా ఫొటోస్ అవి తీసి ఉన్నాయి. అప్పట్లో వాళ్ళు వాడిన పనిముట్లు, వేటకెళ్ళినప్పుడు తీసుకెళ్లిన బాణాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి, వీడియో స్కిప్ చేయకండి. ఇక్కడ నుండి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు వాడిన పాత్రలు అండి. ఇవేమో వాళ్ళు గిరిజనులు ధరించిన పూసలు దండలు అవన్నీ కూడా ఇవి. అప్పట్లో అలా చిన్న చిన్న ఉండే కదండి, అవన్నీ కూడా చిన్న చిన్నగా విరిగిపోయినట్టు ఉన్నాయి. అవి కూడా సేకరించి ఉంచారు, మ్యూజియంలో పెట్టారు ఇవన్నీ. అవి చూసారు కదా దండలు, అప్పట్లో గిరిజనులు అలాంటి దండలు వేసుకునేవారంటండి. ఇప్పుడు కూడా అలాంటివి అమ్ముతున్నారు, కానీ అప్పుడైతే చిన్న చిన్న రాళ్ళతో అవి పూసలతో ఒరిజినల్ పూసలతో రాళ్ళతో చేసేవారు. ఇప్పుడు మనకి ఒరిజినల్వి దొరకట్లేదు, ఆర్టిఫిషియల్ మాత్రమే దొరుకుతున్నాయి. చూడండి, మెళ్ళలో వేసుకుని ఆడవాళ్ళు వేసుకునే మెళ్ళలో చైన్స్ అలాంటివి, బొమ్మలు అలాంటి బొమ్మలు ఫోటో అంటే చాలా వరకు ధ్వంసం చేస్తారు కదండి. అవి అక్కడక్కడ మిగిలిన దొరికిన చిన్న చిన్న మొక్కలు అలాంటివన్నీ సేకరించి ఈ మ్యూజియంలో పెట్టారు. Thank you.
ఏరియా అంతా చూసారు కదండి, మనం ఎక్కడెక్కడికి వెళ్ళి ఏమీ చూడవలసిన లేదు, మన చుట్టుపక్కల చూడవలసినవి చాలా ఉన్నాయి. ఎవరన్నా ఇంకా నల్గొండ చుట్టుపక్కలలో ఉండి చూడకపోయి ఉంటే గనక వెళ్ళి చూడండి. మీ పిల్లలకి కూడా తీసుకెళ్ళి ఇవన్నీ కూడా వివరించి చెప్పండి, వాళ్ళకు కూడా అంతా తెలుస్తుంది, మీకు కూడా బాగుంటుంది, వాళ్ళకి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ లాస్ట్ వరకు చూసినందుకు. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి.